హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓజీవాల్. దిస్ ఈజ్ గణేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్లో హనుమంతుడి యొక్క స్టోరీ అయితే చెప్పబోతున్నాం. సో మన ప్రీవియస్ వీడియోలో గణపతి వీడియో అయితే చేశాం. సో మీరు చూడకపోయి ఉంటే ఎండ్ స్క్రీన్లో వీడియో లింక్ అయితే ఇస్తాను, వెళ్ళి చూడండి. అంతకంటే ముందుగా మీరు వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో దట్ వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటారు. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఇక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూసిన వారికి హనుమంతుడి అంశంతో పుట్టిన వాళ్ళు ఎవరు, హనుమంతుడి ప్రస్తావన మహాభారతంలో ఎందుకు వచ్చింది అనే విషయాలు తెలుసుకోవచ్చు. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన భారతదేశంలో హనుమంతుడి గుడి లేని ప్రదేశమే లేదు. చిన్న గ్రామాల నుండి పెద్ద పట్టణాల వరకు హనుమంతుడి విగ్రహాన్ని పూజిస్తారు. చిన్నపిల్లలు, వయసులో ఉన్నవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ముసలివాళ్ళు అనే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఆంజనేయుని ఆదరిస్తారు. కొంతమంది ధైర్యం కోసం ఆరాధిస్తే మరికొంత బల పరాక్రమం కోసం ఆరాధిస్తారు. ఏదైతేనే హనుమంతుడిని అయితే పూజించడం ఆనవాయితీగా వస్తుంది. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ లింక్స్ అయితే ఉంటాయి, వెళ్ళి ఫాలో అవ్వండి. వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాలో అవ్వండి. అక్కడ మనం మంచి మంచి డీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. అలాగే కుక్కు ఎఫ్ఎన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని మన కూపన్తో సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 50% ఆఫ్కే వస్తుంది. సో అక్కడ చాలా ఆడియో బుక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఉంటే ఇంకా లేట్ ఎందుకు, వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని మీ మనసుకు నచ్చింది వినండి. పూర్వకాలంలో కోట ద్వారాల వద్దనే ఆంజనేయుడి విగ్రహం ఉండేది. వస్తాదుల వ్యాయామ స్థలంలో కూడా ఆంజనేయుడి ఉండడం మనం గమనించవచ్చు. రామాయణంలో ముఖ్యమైన పాత్రల విషయానికి వస్తే అందులో ఒకటిగా ఉంటాడు హనుమంతుడు. అంత ధైర్య సాహసాలు చేసి రామాయణాన్ని ముందుకు నడిపించాడు. బుద్ధిబలానికి, దేహబలానికి నిదర్శనం ఆంజనేయుడు. ఆంజనేయుడు వాయుదేవునికి, అంజనాదేవికి జన్మించాడనే విషయం మనందరికీ తెలిసిందే. వాయువు అంటే ప్రాణకోటి అంతటా జీవనాధారమని మనందరికీ తెలుసు. అన్నం లేకపోతే ఎలాగైనా బ్రతకొచ్చు, నీరు లేకపోతే కొంతకాలం బ్రతకొచ్చు, వాయువు లేకపోతే క్షణం కూడా బ్రతకలేం. వాయువు అంటే ప్రాణశక్తి. వాయువుకి కొడుకు అయినందువల్ల ఆంజనేయుని ప్రాణదేవుడు అని కూడా పిలుస్తారు. ఈ వాయుపుత్రుని అంశతోనే తర్వాత యుగాల్లో భీముడు మరియు మకరధ్వజుడు అవతరించారని మనలో కొందరు నమ్ముతారు. అయితే మకరధ్వజుడు స్వయాన ఆంజనేయ స్వామి యొక్క కుమారుడు అని కూడా చెప్తారు. సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. శైవత్వం ప్రకారం ఆంజనేయుడు మహాశివుని యొక్క అవతారం అని చెబుతారు. అలాగే ఆంజనేయుడు సంగీతంలోనూ నాటకాలలోనూ ప్రాముఖ్యత కలిగిన వాడు. సంగీత నాటకాల ప్రియులు ఆంజనేయుని ఇష్టదైవంగా కొలుస్తారు. హనుమంతుడు మహాయోగి కూడా. దక్షిణ దేశం కిష్కిందలో పెరిగి పెద్దవాడైన హనుమంతుడికి హిమాలయాల వరకు మంచి గుర్తింపు ఉంది. దేవలోకం పుణ్యదస్తల అనే దేవకన్య ఉండేది. ఏదో శాపం వల్ల భూలోకంలో కుంజర అనే కపికి కూతురుగా జన్మిస్తుంది. ఆమెకు అంజనాదేవి అనే పేరు పెడతారు. ఒకరోజు పక్కనే ఉన్న పర్వతంపై విహరిస్తున్న అంజనాదేవిని వాయుదేవుడు చూస్తాడు. ఆమె సౌందర్యానికి వాయుదేవుడు ముక్తుడైపోతాడు. అలా వాయుదేవునికి, అంజనాదేవికి పుట్టిన కుమారుడే ఆంజనేయుడు. ఆంజనేయుడు పుట్టుకతోనే చురుకుగల వ్యక్తి. పుట్టిన కొద్ది రోజులకే చాలా ఆకలి వేస్తుంది. ఉత్తర దిక్కున సూర్యుడు ఎర్రటి పండులాగా కనపడతాడు. దాన్ని తిందామని ఆకాశంలోకి ఎగిరి 100 యోజనాలు ప్రయాణిస్తాడు. సూర్యుడు వేడి తట్టుకోలేక ఒక పర్వతంపై నేలకొల్తాడు. దానికి రెట్టింపు వేగంతో వెళ్తాడు. అది గమనించిన ఇంద్రుడు వజ్రాయుధంతో దాడి చేస్తాడు. వజ్రాయుధం చేసిన దాడికి ఆంజనేయుడు నేలకొల్తాడు. అది చూసిన వాయుదేవుడికి చాలా కోపం వస్తుంది. ముల్లోకాల్లో తన కదలికల్ని ఆపేస్తాడు. ప్రాణవాయువు లేక ముల్లోకాలు ఇబ్బందికి గురవుతాయి. అప్పుడు దేవతలందరూ దిగివచ్చి ఆంజనేయుని పునర్జీవింపచేస్తారు. దేవతలందరూ ఆంజనేయునికి వరాలు ప్రసాదిస్తారు. బ్రహ్మ సాక్షాత్తు బ్రహ్మాస్త్రం కూడా నీ ప్రాణాలకు ఏ హాని కలిగించదు అని వరాన్ని ఇస్తాడు. ఇంద్రుడు సకల అస్త్రశస్త్రాలు ఏవి నీ ప్రాణాలకు హాని కలిగించవు అని, దేవతలందరూ చిరంజీవిగా వర్ధిల్లుతావు అని వరాన్ని ప్రసాదించి వాయుదేవుని శాంతింపచేసి వెళ్ళిపోతారు. అలా ఆంజనేయుడు తనకున్న వరాలతో అల్లరి చేస్తూ కిష్కిందలో తిరిగేవాడు. అలా ఒకరోజు ఆంజనేయుని చూసిన మునులు, ఏ వరాలనైతే చూసుకుని ఇలా చేస్తున్నావో అవి నువ్వు మర్చిపోవుగాక అని చెప్పిస్తారు. ఎవరైనా గుర్తు చేస్తే కానీ
అవి నీకు గుర్తుకు రావు అని శపిస్తారు. ఆ శాపం కారణంగా హనుమంతుడికి ఉన్న శక్తులను తనకు తెలియకుండానే మర్చిపోతాడు. అలా పెరిగి పెద్దవాడైన ఆంజనేయుడు కిష్కింధ రాజ్యంలో సుగ్రీవనుడికి మంత్రి అయ్యాడు. ఒకరోజు వాలి సుగ్రీవనుడు ఒక రాక్షసుని సంహరించడానికని వెళ్తారు. అక్కడ వాలి యుద్ధం చేయడానికి గుహలోపలికి వెళ్తాడు. ఎంతసేపటికి వాలి బయటికి రాకపోవడంతో తన అన్న మరణించి ఉంటాడు అని ఆ గుహకు ఒక బండరాయిని అడ్డంగా పెట్టి కిష్కింధకు తిరిగి వెళ్తాడు. కిష్కింధకు తానే రాజుగా ఉండి కిష్కింధను పరిపాలిస్తుంటాడు. అలా ఉండగా కొద్ది రోజులకు వాలి కిష్కింధకు వచ్చి సుగ్రీవనుడితో యుద్ధం చేసి ఓడిస్తాడు. ఓడిపోయిన సుగ్రీవనుడు తన మంత్రులతో కలిసి మలయపర్వతంపై దాక్కుని ఉంటాడు. ఇది ఇలా ఉండగా రాముడి సవతి తల్లి అయిన కైకేయి కోరిక మేరకు దశరథుడు తన కుమారుడైన రాముణ్ణి సీతను అరణ్యవాసానికి వెళ్ళమని చెప్తాడు. అలా అరణ్యవాసం చేస్తున్న సీత రామలక్ష్మణులను చూసిన శూర్పణక రాముడిపై మనసు పడుతుంది. తన కోరిక తీరక తన అన్న రావణుడితో సీత అందచందాల గురించి చెప్పి పంపిస్తుంది. అలా సీతను రావణుడు అపహరిస్తాడు. సీతను వెతుక్కుంటూ రాముడు కిష్కింధలోకి ప్రవేశిస్తాడు. వాళ్ళని చూసిన సుగ్రీవనుడు వాళ్ళను మా అన్న వాలి పంపించి ఉంటాడు నన్ను చంపమని, ఎవరైనా వెళ్ళి వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసుకోండి అని అంటాడు. అందరూ ఎవరు వెళ్ళాలా అని ఆలోచిస్తుండగా సుగ్రీవనుడు హనుమంతుణ్ణి పంపిస్తాడు. హనుమంతుడు వాళ్ళ ముఖ వేషాలను చూసి వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు, మంచి వాళ్ళలా ఉన్నారు అనుకుని వాళ్ళ దగ్గరకు వెళ్ళి మంచి మాటలతో వాళ్ళు ఎవరో తెలుసుకుంటాడు. అలాగే తాను ఎవరో కూడా వివరిస్తాడు. హనుమంతుడి మాటలు విన్న రాముడు, లక్ష్మణ విన్నావు కదా ఈ మాటలు, రాజుకు ఇలాంటి మంత్రి ఉంటే కత్తి పట్టుకుని వచ్చిన వాడు కూడా శాంతించి వెళ్ళిపోతాడు అని ఆంజనేయుని ప్రోత్సహిస్తాడు. హనుమంతుడు రామలక్ష్మణులను సుగ్రీవనుడి వద్దకు తీసుకెళ్తాడు. అలా రాముడు సుగ్రీవనుడు తొందరగానే స్నేహితులవుతారు. తన అన్న ఆక్రమించిన కిష్కింధ రాజ్యాన్ని సుగ్రీవనుడికి తిరిగి ఇస్తాడు. వాలి సుగ్రీవనుడు యుద్ధం చేస్తున్న సమయంలో చెట్టు చాటు నుండి బాణంతో కొట్టి వాలిని సంహరిస్తాడు. కిష్కింధకు తనను రాజును చేస్తాడు. రాజ్యం దక్కిన ఆనందంలో రాముడికిచ్చిన మాటను మరచిపోయి భోగ విలాసాల్లో ఆనందిస్తుంటాడు సుగ్రీవనుడు. అది గమనించిన ఆంజనేయుడు, సుగ్రీవన శ్రీరాముడికి నువ్వు ఇచ్చిన మాట ఏమైంది అని అడగగా సుగ్రీవనుడు, అయ్యో హనుమ ఆ విషయాన్నే మర్చిపోయానే అని రాముడి విషయమే చర్చిస్తుంటే జాంబవంతుడు ఇలా అంటాడు, ముందుగా సీతాదేవికి రాముడు వస్తున్నాడు, మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు అని సందేశాన్ని చేరవేరుస్తామని అంటాడు. దానికి రాముడు జాంబవంతుడి మాటలను ఏకీభవిస్తాడు. అలా జాంబవంతుడు, హనుమంతుడు, అంగదుడు, కొంతమంది వానరులు జానకి సందేశాన్ని పంపించడానికి సముద్రం వద్దకు చేరుకుంటారు. ఆ సముద్రాన్ని చూసి ఈ సముద్రాన్ని దాటి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తుంటారు. దానికి జాంబవంతుడు, నేను వయసులో ఉన్నప్పుడు ఈ భూమి మొత్తాన్ని చుట్టి వచ్చేవాడిని అని అంటాడు. అయితే అక్కడ ఉన్న వానరులు హనుమంతుడు, అంగదుడు వారి వారి బలపరాక్రమాలను చెప్పమని అడుగుతాడు. అయితే అందరూ వారికి తగినంత చెప్పుకొస్తారు. అయితే జాంబవంతుడు హనుమంతుడిని చూసి ఇలా అంటాడు, చిన్నతనంలో సూర్యుని చూసి పండానుకుని భ్రమపడి 100 యోజనాల ఎత్తుకు ఎగిరావు, అయితే ఇంద్రుడు వజ్రాయుధంతో చేసిన దాడికి నువ్వు నేలకోలేవు. అయితే దేవతలందరూ నీకు వరాన్ని ప్రసాదించారు, బ్రహ్మ సాక్షాత్తు తన బ్రహ్మాస్త్రం కూడా నిన్ను ఏమీ చేయలేదు అని వరాన్ని ఇచ్చాడు. అయితే నీ శక్తి నీకు తెలియదు బజరంగ్, నువ్వు ఏదైతే చేయగలవో అది ఇతరులకు సాధ్యపడదు అంటూ హనుమంతుడిని ప్రోత్సహిస్తూ తన శక్తిని గుర్తుకు తెస్తాడు. అలా తన శక్తి గుర్తుకొచ్చిన హనుమంతుడు తన శరీరాన్ని పెంచుకుని ఒక్కసారిగా సముద్రంపై లంఘిస్తాడు. సముద్రంపై వెళ్తున్న హనుమంతుడికి ఒక రాక్షసి ఎదురుపడుతుంది. ఆ రాక్షసితో యుద్ధం చేసి ఓడించి లంకలో ప్రవేశిస్తాడు హనుమంతుడు. అశ్వకోణంలో ఉన్న సీతాదేవిని చూసి రాముడు ఇచ్చిన సందేశాన్ని సీతాదేవికి చేరవేరుస్తాడు. ఇంతలో అక్కడికి వచ్చిన ఇంద్రజిత్ ఆంజనేయుని బంధించి అక్కడ లంకలోనికి తీసుకెళ్తాడు. అక్కడ హనుమంతుడు చేసిన పనులకు నవ్వుకోక తప్పదు. అలా ఆంజనేయుడి తోకను కాలుస్తారు. అయితే ఆంజనేయుడు ఆ కాలిన తోకతో ఎగురుకుంటూ ఎగురుకుంటూ సగం లంకను తగలబెట్టేస్తాడు. ఇక్కడ మనకు సామెత వస్తుంది, చూసి రమ్మంటే కాల్చి రావడం అని. అలా ఎగురుకుంటూ ఎగురుకుంటూ ఆంజనేయుడు సముద్రమటాన్ని చేరుకుంటాడు. రాముని కలిసి అక్కడ జరిగిన విషయాన్ని చెబుతాడు. సముద్రంపై వంతెన నిర్మించడానికి సముద్రుడు కూడా సహకరిస్తాడు. వానరులు రాళ్ళు
రాళ్లను తీసుకొని వచ్చి సముద్రంలోకి విసిరేస్తుంటారు. అయితే ఆంజనేయుడు పెద్ద కొండను పెకిలించి తీసుకువస్తాడు. ఆ కొండ ఏంటి అనేది తెలిస్తే కామెంట్ చేయండి. ఆ కొండ తెచ్చే సమయానికి వంతెన నిర్మాణం పూర్తి అయిపోతుంది. అయితే ఆ కొండను అక్కడే ఉంచి వస్తాడు. ఆ కొండ ఏంటి అని మీరు తెలుసుకోవాలి అంటే చిన్న క్లూ, అదే కొండను ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు చిటికెన వేలితో ఎత్తాడు. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆ వంతెనపై యుద్ధ భూమికి చేరుకుంటారు వానరులు. అక్కడ జరిగిన యుద్ధంలో రాముడి కొడుకు అయిన ఇంద్రజిత్ చేతిలో లక్ష్మణుడు మూర్చపోతాడు. రావణుడి తమ్ముడు అయిన విభీషణుడు హరిభక్తుడు కావడం వల్ల రాముడికి సహాయంగా ఉండాలి అనుకుంటాడు. లక్ష్మణుడు మూర్చపోవడంతో దానికి విరుగుడు చెప్తాడు. అయితే అక్కడికి వెళ్ళడానికే చాలా రోజుల సమయం పడుతుంది అని అనుకుంటుండగా జాంబవంతుడు హనుమంతుణ్ణి చూస్తాడు. అది చూసిన హనుమంతుడు మరలా ఆకాశంలోకి లంఘించి వెళ్ళి సంజీవిని పర్వతాన్ని మొత్తాన్ని తీసుకువస్తాడు. అలా వైద్యం చేసి లక్ష్మణుడిని తిరిగి బ్రతికిస్తారు. మరుసటి రోజు యుద్ధంలో రాముడు సహాయదారుడిగా ఉండి శక్తి కోల్పోయిన వారి వద్దకు రాముణ్ణి చేరవేరుస్తూ యుద్ధాన్ని కొనసాగిస్తాడు. అయితే ఇంతలో రావణుడి సైన్యం కుంభకర్ణుని నిద్రలేపుతారు. అయితే కుంభకర్ణుడితో యుద్ధం చేస్తాడు హనుమంతుడు. ఒకవైపు కుంభకర్ణుడు, మరోవైపు హనుమంతుడు. ఘోరమైన యుద్ధం జరుగుతుంది. అయితే ఎంత కొట్టినా కుంభకర్ణుడు చావడు. రాముడు తన బాణాలతో కుంభకర్ణుని సంహరిస్తాడు. యుద్ధం పూర్తి అయిన తర్వాతకు రాముడు అయోధ్యకు వెళ్తాడు. అయితే రాముడి దాసుడిగా ఉన్నాడు కాబట్టి హనుమంతుడు కూడా అయోధ్యకు వెళ్తాడు. అలా కొద్ది రోజులకు రాముడు తన శరీరాన్ని చాలించవలసిన సమయం వస్తుంది. యమధర్మరాజు ముని రూపాన్ని ధరించుకుని వస్తాడు. రాముణ్ణి అడుగుతాడు, ప్రభు మీరు శరీరాన్ని చాలించాల్సిన సమయం వచ్చింది అని అడగగా రాముడు తన మనసులో ఇలా అనుకుంటాడు, సీత నుదిటిన సింధూరాన్ని ధరిస్తే ఆంజనేయుడు అది గమనించి అమ్మ ఎందుకు అలా సింధూరాన్ని పెట్టుకుంటున్నావు అని అడగగా సీతాదేవి ఈ బొట్టు పెట్టుకుంటే రాముడు నిండు నూరేళ్ళు బ్రతుకుతాడు అని వదిలేస్తుంది. అయితే ఆంజనేయుడు ఆ మాట విన్న మరుక్షణం సింధూరాన్ని తన శరీరం అంతా పూసుకుంటాడు. ఏంటి ఇలా చేస్తున్నావు అని అడిగిన సీతాదేవికి నా రాముడు ఎప్పుడు ఏ ఆటంకం రాకూడదని ఇలా చేస్తున్నానమ్మా అని బదిలిస్తాడు. అది గుర్తుకొచ్చిన రాముడు హనుమంతుడు అక్కడ ఉండగా తనను తీసుకెళ్లడం అంత సాధ్యమైన పని కాదు అని గ్రహించి రాముడు పాతాళంలో నా ఉంగరం పడిపోయింది వెళ్ళి తీసుకురా హనుమ అని చెప్తాడు. దానికి హనుమంతుడు ఈగ అంత చిన్నగా మారి పాతాళంలోకి వెళ్ళి రాముడి ఉంగరాన్ని చూస్తాడు. అక్కడ చాలా ఉంగరాలు ఉంటాయి, అందులో ఏది అని తెలుసుకోవడానికే చాలా సమయం పడుతుంది. అలా రాముడు శరీరాన్ని చాలించి వెళ్ళిపోతాడు. అయితే ఇంతకు ముందే చెప్పుకున్నట్లు ఆంజనేయుడు చిరంజీవిగా ఉంటాడు. మరలా ఆంజనేయుని ప్రస్తావన మహాభారతంలో వస్తుంది. అది వినడం కోసం కుక్కుయ మహాభారతం ఎఫ్ఎంలో 44వ చాప్టర్ని వినండి, భీముడు వర్సెస్ హనుమంతుడు. ఒకరోజు ద్రౌపది సౌగంధిక పుష్పాలు కోసుకురమ్మని భీముణ్ణి పంపిస్తుంది. అలా వెళ్తున్న భీముడు ఒక ముసలి వానరాన్ని చూస్తాడు. చూసి ఏంటి ఇలా పడుకున్నావు, దారికి అడ్డంగా లేవు అని చెప్తాడు. నాకు ఆరోగ్యం బాగాలేదు, కావాలంటే ఆ తోక ఇలా జరిపి వెళ్ళు అని అంటుంది. అయితే భీముడు ఆ తోకను జరిపే ప్రయత్నం చేస్తాడు. ఎంత జరిపినా అంగుళం కూడా జరగడం లేదు. నిస్సహాయుడైన భీముడు ఆ వానరాన్ని ఇలా అడుగుతాడు, ఓ వానరమా ఎవరు నువ్వు, తెలియక నీతో తప్పు మాట్లాడి ఉంటే నన్ను క్షమించు అని ప్రార్థయపడతాడు. భీముడు అలా అన్నాడో లేదో ఆ వానరం తన అసలు రూపంలోకి మారుతుంది. అతడు ఎవరో కాదు, సప్త సముద్రాలను లంఘించి సీతమ్మ జాడను తెలుసుకుని రామరావణ సంగ్రామంలో రాముడికి విజయం చేకూర్చిన మహాబలి హనుమంతుడు. హనుమంతుని చూసిన భీముడు తన రెండు చేతుల్ని జోడించి నమస్కరించాడు. అన్నగారు, ఆనాడు మీరు సముద్రాన్ని లంఘించిన ఆ రూపాన్ని కోరికగా ఉంది అని భీముడు అడగగా ఆంజనేయుడు తన శరీరాన్ని అలా పెంచుకుంటూ ఆకాశమంతా ఎత్తుకు ఎదుగుతాడు. ఆ తేజోకాంతికి భీముడు కళ్ళు రెండు మూసుకుని చేతులు జోడించి నమస్కరించి అన్నగారు ఇక నేను చూడలేను అని అనగా ఆంజనేయుడు యథాస్థితికి వచ్చేస్తాడు. భీమా నీకు సహాయంగా ఏమైనా చేయాలని ఉంది, ఏం చేయమంటావు చెప్పు. నీకు మీ సోదరులకు అన్యాయం చేసిన ధృతరాష్ట్రుణ్ణి కౌరవులను అంతం చేయమంటావా, నీ రాజ్యం నీకు తిరిగి తెప్పించమంటావా అని అంటాడు ఆంజనేయుడు. హా, ఈ తుంచ కౌరవులకు మేమే సరిపోతాం,
అన్నగారు అని వినయంగా అంటాడు భీముడు. నాకు నీ బలపరాక్రమం చూడాలని ఉంది భీమ, యుద్ధభూమిలో నన్ను తలుచుకో. నీ తమ్ముడి రథకేతనంపై ఉండి నీ బలపరాక్రమాలను విశ్వసిస్తూ ఉంటాను అంటాడు హనుమంతు. అలాగే ఆ సౌగంధిక పుష్పాలకు దారి చూపి వెళ్తాడు. మరలా ఆంజనేయుడు కలియుగం చివరిలో మహావిష్ణువు యొక్క దశావతారాల్లో ఒకటి అయిన కల్కి అవతారంలో వచ్చినప్పుడు సప్తచిరంజీవులు వీరందరూ ఆయనకు తోడుగా నిలుస్తారు అని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఆంజనేయుడు కూడా అందులో ఒకరు కాబట్టి కల్కితో కలిసి యుద్ధం చేస్తాడు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. సో ఇది ఇవాళ మన వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.